ఇక ఇటు చౌటుప్పల్ మున్సిపల్ ఆఫీస్ ముందర కూడా టీఆర్ఎస్, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు తన్నుకున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో కార్యకర్తలు ఫైటింగ్ చేసుకున్నారు. కౌన్సిలర్ల మీద కార్యకర్తలు దాడి చేశారు. దీంతో అక్కడ పరిస్థితి టెన్షన్ గా మారింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తుండగా పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేశారు పోలీసులు. కాంగ్రెస్ కార్యకర్తల గొడవతో చౌటుప్పల్లో ఉద్రిక్తంగా మారింది. డీటెయిల్స్ శేఖర్ ని అడుగుదాం. శేఖర్ చెప్పండి, జిల్లాలో అటు చౌటుప్పల్లో ఇటు భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి చాలా గొడవ గొడవగా ఉంది కదా, అప్డేట్స్ ఏంటి? సుమలత, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 18 మున్సిపాలిటీలలో చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఈరోజు కొనసాగుతుంది. 18 మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఈరోజు మాత్రం 17 మున్సిపాలిటీలలో చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. ఇక ఒకటి నేరడిచర్ల వచ్చేటప్పటికి, నేరడిచర్ల విషయంలో ఎక్స్ అఫీషియో మెంబర్గా కేవీపీ రామచంద్రరావు తన ఓటకును వినియోగించుకోవడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళంతా బయటకు వెళ్ళిపోవడంతో అక్కడ ప్రస్తుతం మాత్రము చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి నిలిచిపోయింది. ఇక మిగతా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా కొనసాగింది. ఒక యాదగిరిగుట్ట, చౌటుప్పల్, నేరడిచర్ల మినహా మిగతా ఏవైతే 15 చోట్ల మాత్రం ప్రశాంతంగానే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇక చౌడు మొత్తం కూడా ఇప్పటి వరకు జరిగిన దాంట్లో 16 మున్సిపాలిటీలలో చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, టీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు కౌన్సిలర్లు అయ్యారు. ఇక చండూరుకు వచ్చేటప్పటికి చైర్మన్, వైస్ చైర్మన్ స్పష్టమైన మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉండడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చైర్మన్ అయ్యారు, వైస్ చైర్మన్ అయ్యారు. ఓవరాల్గా చూస్తే మాత్రం యాదాద్రి జిల్లాకు సంబంధించి యాదగిరిగుట్టలో ఉదయం నుంచి కూడా అక్కడ హైడ్రామా కొనసాగింది. అక్కడ తమ మద్దతుతో గెలిచిన సిపిఎం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీఆర్ఎస్కి ఎలా మద్దతు ఇస్తారు అని చెప్పేసి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ కొద్దిసేపు హల్చల్ చేశాడు. అక్కడ మొత్తం కూడా ఆందోళన చేసిన పరిస్థితి. దాంతో టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవకు దారితీసింది. ఒకరికొకరు చెప్పుల మీద విసురుకున్నారు, రాళ్ళు విసురుకున్నారు. దాంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయి వాళ్ళని చెదరగొట్టారు. వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా రోడ్డుపై బైఠాయించి తమ నిరసన వ్యక్తపరిచారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామికంగా గెలిచిన ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళని మళ్ళీ ఇప్పుడు ఎలా కొనుగోలు చేస్తారనేది వీళ్ళ వాదన, కాంగ్రెస్ వాదన. కానీ సిపిఎంకు చెందిన వాళ్ళు మాత్రం తాము స్వచ్ఛందంగానే టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నామని చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా చౌటుప్పల్కి వచ్చేటప్పటికి కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అక్కడ స్పష్టమైన మెజారిటీ తమకున్నా కానీ ఎక్స్ అఫీషియో మెంబర్స్ తోటి అదేవిధంగా కొనుగోలు చేసి తమ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ అభ్యర్థులు మద్దతు ఇస్తేనే గెలిచిన సిపిఎం కౌన్సిలర్లను కొనుగోలు చేసి ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాసేపు అక్కడ ఆందోళన చేశాడు. ఆ తర్వాత ఎక్స్ అఫీషియో మెంబర్గా లోపలికి వెళ్ళి ఏదైతే ప్రతిజ్ఞ చేస్తుంటేనే వాళ్ళ కౌన్సిలర్లు గెలిచిన కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆ ప్రతులను చింపేసి నిరసన వ్యక్తపరచడంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి వాళ్ళని పోలీస్ కోమటిరెడ్డి రాజగోపాల్ని అరెస్ట్ చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీగా మోహరించిన కాంగ్రెస్ కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీ కౌన్సిలర్లు, వాళ్ళ కార్యకర్తలు ఆందోళన చేశారు. టీఆర్ఎస్ పార్టీ అప్రసామాజికంగా ఇక్కడ చైర్మన్ని, వైస్ చైర్మన్ని ఎన్నుకుంటుంది, దీన్ని మేము నిరసిస్తున్నాం. వాళ్ళంతా కూడా అంటే ఒక పార్టీపైలో గెలిచి మరో పార్టీకి మద్దతు ఇవ్వడం ఏంటి అని చెప్పేసి ప్రశ్నించారు. వాళ్ళంతా కూడా రాళ్ళు వేసే ప్రయత్నం చేశారు. దాంతో ఆందోళన చాలా ఎక్కువైంది. దాంతో పోలీసులు కూడా చెదరగొట్టారు, లాఠీచార్జ్ చేశారు అక్కడ. దాంతో కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా నేషనల్ హైవే మీదకి వచ్చి బైఠాయించారు. అక్కడ కూడా నిరసన కొనసాగుతూనే ఉంది. నిరసన చేసే క్రమంలో సిపిఎం అభ్యర్థులు ఎవరైతే ముగ్గురు కౌన్సిలర్ గెలిచారో ఆ ముగ్గురు అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ మద్దతుతోటే గెలిచారు. ఇప్పుడు టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడం ఏంటని వాళ్ళు వచ్చేటప్పుడే ఆ కౌన్సిల్ మున్సిపల్
కౌన్సిల్కి వెళ్ళే సమయంలో వాళ్ళ మీద కూడా దాడి చేశారు. అదేవిధంగా వాళ్ళు బయటికి వెళ్ళి సిపిఎం కార్యాలయం మీద దాడి చేసి రాళ్ళు విసిరారు, అద్దాలు ధ్వంసం చేశారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఇప్పుడు ప్రస్తుతం నేషనల్ హైవే మీద ఆందోళన చేస్తున్నారు, అక్కడ ఆందోళన కంటిన్యూ అవుతుంది. ఇక మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నిక ముగిసింది. ఇక సూర్యాపేట విషయానికి వచ్చేటప్పటికీ కూడా అక్కడ దళిత మహిళకు చైర్పర్సన్ ఇచ్చారని చెప్పేసి ఆనంద భాషవాలతోటి తను ఏడవడంతో ఆ ఆనంద భాషలు చూసిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి అక్కడ జనరల్ ఉమెన్ వచ్చింది. దాంతో అయినా కానీ ఈ పరిస్థితులలో తనను గుర్తించారు అనే దాంతో ఆమె కన్నీ మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఎన్నికయ్యారో తను కన్నీరు పెట్టుకుంది. దాంతోపాటు అక్కడ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. పెరుమల్ల అన్నపూర్ణ అక్కడ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 18 మున్సిపాలిటీలకు గాను 17 మున్సిపాలిటీలలో చైర్మన్ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక వైస్ చైర్మన్కు సంబంధించి నల్గొండ కావచ్చు, ఇంకా కొన్ని చోట్ల వైస్ చైర్మన్ ఎంపిక అనేది పూర్తి కాలేదు, కొన్ని చోట్ల వాయిదా పడింది, అవి రేపటికి వాయిదా చేశారు. నేరేడు చీరలకు సంబంధించి కూడా సాయంత్రం 4 గంటలకెల్లా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని చెప్పేసి ఎన్నికల కమిషన్ కూడా అటు చెప్పుకొచ్చింది. కేవీపీ రామచంద్రన్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోనున్నాడు. సాయంత్రం 4 గంటలకు అక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించి ఎన్నిక కొనసాగనుంది. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం చౌటుప్పల్, యాదాద్రి, నేరేడుచర్ల, యాదగిరిగుట్ట ఈ చోట్ల తప్ప మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక కొనసాగింది. సుమలత రాజశేఖర్, థ్యాంక్ యూ.